భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ యాదాద్రి పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 7 గంటలకు యాదాద్రికి బయలుదేరనున్నట్టు తెలిసింది. ఇక 8:30 యాదాద్రీశ్వరుని దర్శించుకున్నారు జస్టిస్ రమణ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సూర్యప్రకాష్ వరల్ల సిద్ధంగా ఉన్నారు. సూర్యప్రకాష్, స్వప్న, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్వీర్ రమణ సతీ సమేతంగా రేపు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోబోతా ఉన్నారు. ఉదయం 7 గంటలకు ఆయన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి హైదరాబాద్ మీదుగా యాదగిరిగుట్టకు చేరుకుంటారు. ఆ ఉదయం 7 గంటలకు బయలుదేరి ఆ తర్వాత 8:30 యాదగిరిగుట్ట యాదాద్రి చేరుకొని అక్కడ నిర్మించినటువంటి ఆ వివిఐపి అతిథి గృహానికి చేరుకుంటారు. ఆ చేరుకున్న తర్వాత వెంటనే దర్శనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని ఆశీర్వచనం కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. ఆ తర్వాత కొత్తగా పునర్నిర్మితం అవుతున్నటువంటి ఆలయాన్ని మొత్తం పరిశీలన చేస్తారు, సందర్శిస్తారు. ఆ తర్వాత వివిఐపి అతి గృహంలో అల్పారం తీసుకొని ఆ మేరకు ఆ తర్వాత దారిలో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్, కొత్తగా నిర్మితం అవుతున్నటువంటి ప్రెసిడెన్షియల్ విల్లా కాంప్లెక్స్, అదేవిధంగా యాదాద్రి టెంపుల్ సిటీని కూడా అన్వీర్ రమణ పరిశీలన చేస్తారు. ఆ ముందుగా అనుకున్నట్లుగా ఈ ఎన్వీ రమణ పర్యటనలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ గాని, ముఖ్యమంత్రి కేసీఆర్ గాని, అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ హేమా కోహ్లీలు ఎవరు కూడా భారత ప్రధాన న్యాయమూర్తి పర్యటనలో వెళ్ళటం లేదు. కేవలం అందుకు బదులుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిలు మాత్రమే ఈ సిజిఐ పర్యటనలో ఉన్నట్టుగా చెప్పవచ్చు. సప్నా, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.